హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము వేడివేడిగా మిరపకాయ బజ్జీలు చేసుకుందాం. ఈ సీజన్లో వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా మనకు, కాబట్టి చేసేద్దాం. 1 కప్ శనగపిండి తీసుకుందాం. సరిపడా ఉప్పును తీసుకుందాం. బియ్యం పిండి 1 స్పూన్ కలిపినా క్రిస్పీగా వస్తాయి ఫ్రెండ్స్, అది ఆప్షనల్ అన్నమాట. స్పూన్ కారం వేద్దాం, కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకుందాం, అలాగే వంట సోడాను కూడా. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దోశపిండి బ్యాటర్లా లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా ఉండేటట్టుగా, ఉండలు లేకుండా మెల్లగా మిక్స్ చేసుకోవాలి. కారం ఎందుకు వేసానంటే, మనం చింతపండు స్టఫ్ తయారు చేసుకుంటాము, పుల్ల పుల్లగా మనం కనిపించకుండా కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా ఉండేటట్టుగా ఈ మిరపకాయ బజ్జీ అవుతుందండి. బండి మీద బజ్జీల్లా ఉంటాయి, సేమ్ ట్రై చేయండి ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్ల చింతపండు పులుసు, ఏం లేదండి, నిమ్మకాయ సైజులో చింతపండు నానబెట్టుకొని పులుసు తీసుకోవాలి. వాము కూడా వేస్తారండి, నాకు ఘాటుగా ఉంటుందని జీలకర్ర వేశాను. వాము ఘాటు పిల్లలు ఇష్టపడరు, అందుకనే జీలకర్ర ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది జీలకర్ర కూడా. మిరపకాయలను అలా మధ్యగా కట్ చేసుకోవాలి. మిరపకాయలని మధ్యగా కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, మనం వేలుతో ఓపెన్ చేస్తూ అలా చింతపండు స్టఫ్ని దాంట్లో ఫిల్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా తీసుకుని అలా మొత్తం ఫిల్ చేసేసుకోవాలి. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇది బండి మీద మిర్చిలానే ఉంటుంది. చూడండి అలా ఫిల్ చేసుకోవాలి. చూసారుగా, అలా మధ్యలో ఫిల్ చేసిన మిరపకాయ. తరచుగా మనం ఇష్టపడే ఫుడ్లో బజ్జీలు ఉంటాయండి, ఏ బజ్జీ అయినా కావచ్చు, మిరపకాయ కావచ్చు, ఆలు, ఎగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బజ్జీలు, ఏవైనా బజ్జీలు అంటే బజ్జీలే. మిరపకాయని అలా పిండిలో బాగా డిప్ చేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మధ్యగా కట్ చేసుకున్నాం కదా మనము, దాన్ని కొంచెం ఫింగర్తో ఓపెన్ చేస్తూ ఆ పిండి దానికి పట్టేటట్టుగా డిప్ చేసి ఫ్రై చేసుకోవాలి. అలా చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ చేస్తే ఆ పిండి మొత్తం బాగా పడుతుంది మిరపకాయకి. వేడి వేడి మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయిందండి. పుల్ల పుల్లగా కారం కారంగా 2 రుచులతో ఉంటుందండి. సేమ్ మనం బండి మీద దొరికేటటువంటి బజ్జీలానే ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్.